ఫ్రెండ్స్, సో మీరు జీవితంలో బాగుపడాలంటే, సో మీ జీవితం మారాలంటే నేను ఓన్లీ రెండే రెండు అంశాలు చెప్తాను ఫ్రెండ్స్. ఆ రెండు అంశాలు కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మీ జీవితం అనేది నిజంగా మారుతుంది. నా మాట వినండి, ఒక 30 రోజులు ఫాలో కండి. సో 30 రోజులలో మీ జీవితం మారకుంటే మళ్ళా వచ్చి ఈ వీడియో కింద నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. సో నేను చెప్పే దాంట్లో మొదటి అంశం ఏంటంటే, మీకోసం మీరు ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించుకోండి ఫ్రెండ్స్. 15 నిమిషాలు ఓన్లీ రోజులో ఒక 15 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోరు. కేటాయించుకొని ఏం చేయండి అంటే, ఒక 500 పెట్టి ఒక డైరీ కొనుక్కొచ్చుకోరు ఇట్లా. సో డైరీ కొనుక్కొచ్చుకొని ఆ డైరీలో మనం రోజు పడుకునే ముంగట ఆ డైరీలో రాయాలి నీట్గా. సో ఈరోజు పొద్దుగాల ఎన్ని గంటలకు లేచినాం, లేచి ఎన్ని గంటలు చదివినాం, ఎంత టైం మొబైల్లో వాడినాం, సో ఎంత టైం వృధా చేసినాం, అన్నీ నీట్గా రాయాలి. గంట గంటలో ఏమేమి చేసినాం అనేది రాయాలి. ఇలా చదివితే మనము ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతామా, ఉద్యోగం వస్తుందా అనేది ఒక్కసారి మనం అయితే చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మన మొదటి అంశం. తర్వాత రెండో అంశం ఏంటంటే, సో రేపు మనం ఏం చేద్దామనుకుంటున్నాం, సో రేపు అనేది మన రోజు ఏ విధంగా ఉండబోతుంది, సో దాన్ని ఈరోజే మనం ప్లానింగ్ చేసుకోవాలి. రేపు పొద్దుగాల ఎన్ని గంటలకు లేదామనుకుంటున్నాం, ఫస్ట్ అవర్లో ఏం చదువుతాం, సెకండ్ అవర్లో ఏం చదువుతాం, 9 గంటలకు ఏం చదువుతాం, 10 గంటలకు, 11, 12, 1, 2, 3, 4 ఇట్లా మనం గంట గంటకు ప్లానింగ్ చేసుకోవాలి. వేసుకొని సో ఆ ప్లాన్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా అయితే మనం అయితే చూడాలి ఫ్రెండ్స్. ప్లానింగ్ అనేది ఓన్లీ పేపర్లకు మాత్రమే పరిమితం అయితే మాత్రం జీవితంలో మనం ఎన్నడూ పైకి రాలేం. సో అది మనకు పేపర్లలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. అయితే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్నం చదవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ చదువుతారో చదవరు కానీ మధ్యాహ్నం టైంలో చదవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ రాదు, మనం ఒంటరి చదివితే మాత్రం అసలు ఇంట్రెస్ట్ రాదు. సో దీనికోసం నేను చెప్పేటటువంటి సొల్యూషన్ ఏంటంటే, మనము రేపు మన రోజు అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించుకోవాలి ఫ్రెండ్స్. ఎస్, నేను 5:20 లేస్తున్నా, సో 5:20 లేస్తున్నా అన్నట్టు ఊహించుకోండి. సో తర్వాత చదువుతున్నా అన్నట్టు మీరు ఊహించుకోండి. సో ఇట్లా ఊహించుకోవడం వల్ల ఏమైందంటే, ఈ ఊహ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదన్నా ఒక పని మీకు హార్డ్ అనిపిస్తే ఏం చేయండి అంటే, అదే పనిని మీరు ఆల్రెడీ చేసినట్టు ఊహించుకోండి. తర్వాత ఆ పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పని మనకు చేయాలని ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. సో ఒకటి డైరీ రాయాలి, సో రెండోది రేపు ఏం జరుగుతుందో రాసుకోవాలి. ఆ రేపు జరుగుతుందనే దాన్ని మనం జరిగినట్టు మనం చేసినట్టు ఊహించుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ రెండు పనులు మీరు చేయండి, సో మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. 30 రోజులు పాటించండి. సో 30 రోజుల తర్వాత మార్పు రాకపోతే నాకు వచ్చి మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.